హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూగాస్ కిచెన్. కర్రీతో పని లేకుండా అప్పటికప్పుడు మేతి ఆలు పరాటాని చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఒక చిన్న మెంతికట్ట ఆకుల్ని శుభ్రం చేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఒక బంగాళాదుంపని ఉడికించి ఇలా మ్యాష్ చేసి పెట్టుకుని అది తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూను మిరియాల పొడి, ఒక అర టీ స్పూను చిల్లీ పౌడర్ కూడా తీసుకోవాలి. అలాగే ఒక అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. మెంతి ఆకులు కొంచెం చేదుగా ఉంటాయి కదా, అందుకని పులుపు కోసం కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం లేకపోతే ఒక 2 టీ స్పూన్లు పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మైదా పిండి అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. పరాటా కోసం నేను 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దను 1 పావు గంట పక్కన పెట్టుకోండి. 1 పావు గంట తర్వాత కొద్దిగా పిండి తీసుకుని అంటుకోకుండా ఉండడానికి కొంచెం పొడి పిండి చల్లుకుని పరాటాలాగా రోల్ చేసుకోవాలి. మనం ఇందులో బంగాళాదుంపని డైరెక్ట్గా యాడ్ చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. గబగబా రోల్ చేస్తే అది విరిగిపోతుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. ఇలా పరాటాన్ని రోల్ చేసుకున్న తర్వాత పాన్ హీట్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ లేకుండా అయినా మనం ఈ పరాటాని చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చగ మెంతి ఆకులతో అంత టేస్టీగా ఉండదు. ఇలా కొంచెం బంగాళాదుంప యాడ్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. మనం దీనికోసం ప్రత్యేకంగా కర్రీ ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు, రైతాతో తినేసేయచ్చు అన్నమాట. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకు ఆలు పరాటా రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.